हाई अंडी अंदर की नमस्कार नैन मध्यमणि मुनिरत्न मैं वीडियो केन्द्र प्रभुत्म पेदवा संबंधी उचित गैस सिलीर मरी स्टव इतना सो दाख संबंधी मन आईन मनमे ये विधा अस्कुँ अने विषयानी लाइव डेमो नैक्स्ट दी तो पथका संबंधी केन्द्र प्रभुत्म प्रधानमंत्री उज्ज्वल पथकम 2.0 అనేది చెప్పడం జరిగింది ఓకే ఈ పథకం కింద దాదాపు కోటి మందికి ఉచితంగా గ్యాస్ సిలిండర్ స్టవ్ అనేది ఇస్తున్నారు దానికి ఏ విధంగా అప్లై చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మనం చూద్దాం ఓకే ఇంతకు ముందుగా ఇదే ఉజ్జ్వల పథకంలో అయితే ఆఫ్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవడానికి ఉంది కానీ మొట్టమొదటిసారి ఆన్లైన్ లో సెల్ఫ్ రిజిస్ట్రేషన్ చేసుకునే అవకాశం కూడా ఇచ్చారనేసి అయితే చెప్పడం జరిగింది కాబట్టి దాన్ని మనం ఏ విధంగా చేయాలని చెప్పేసి చూద్దాం దీంట్లో మరికొంతమంది ఓన్లీ సిలిండర్ వరకే ఇస్తున్నారు స్టవ్ ఇవ్వడం లేదని అయితే అంటున్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ ఉజ్వల పథకం సంబంధించిన ఆఫీషియల్ వెబ్‌సైట్ లోనే సిలిండర్ స్టవ్ రెండు ఉచితంగా ఇస్తారని అయితే దానిలో చెప్పడం జరిగింది కాబట్టి దాని ఉద్దేశించే మనం చెప్తున్నాము అది గ్రౌండ్ లెవెల్ లో పాటిస్తున్నారా లేదని విషయం అయితే మనకు తెలియదు ఓకే కానీ ఆఫీషియల్ వెబ్‌సైట్ లో మాత్రం ఈ విధంగా అయితే ఉంది ఓకే నెక్స్ట్ దీనికి ఏ విధంగా అప్లై చేసుకోవాలి దీనికి ఎవరెవరు అర్హులు దీనికి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలి ఈ మూడు మనం వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకే ముఖ్యంగా ఈ పథకానికి ఎవరు అర్హులు అంటే ఎస్సి ఎస్టీ కి సంబంధించిన వారికి మరియు రేషన్ కార్డులలో ఏఏడబ్ల్యూ కార్డు ఉంటుంది అంటే అంత్యోదయ అన్న యోజన కార్డు ఉంటుంది అలాంటి వారు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ వీరే కాకుండా ఎంబిసి కులాలు అని కూడా అంటున్నారు అంటే మోస్ట్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అంటారు ఓకే ఈ విధంగా ఎంబీసీ అనేది ఆ తమిళనాడు సైడ్ అయితే ఈ విధంగా అంటారు మన సైడ్ అయితే ఓబీసీ అని కూడా అంటారు ఓకే కాబట్టి ఓబీసీ క్యాండిడేట్స్ కూడా ఎలిజిబుల్ అని చెప్పేసి మనం ఆన్లైన్ లో అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు అయితే అక్కడ ఆప్షన్ చూపిస్తుంది కాబట్టి ఓబీసీ లో కూడా ఎవరైనా పేదవాళ్ళు ఎవరైనా ఉంటే అప్లై చేసుకోండి దీనికి కావాల్సిన డాక్యుమెంట్స్ ఏమేమంటే మొట్టమొదటిగా రేషన్ కార్డు అనేది తప్పకుండా ఉండాలి కొన్ని సందర్భాల్లో అంటే మైగ్రెంట్ వాళ్ళు ఎవరైనా ఉంటే అంటే వలస కార్మికులు ఎవరైనా వచ్చి జీవిస్తూ ఉంటే అలాంటి వారికి సెల్ఫ్ డిక్లరేషన్ తో కూడా ఇవ్వొచ్చని అయితే ఉంది కానీ అది గ్రౌండ్ లెవెల్ లో జరుగుతుందో జరగదో తెలియదు కానీ ఆ ఆప్షన్ కూడా ఉంది నెక్స్ట్ దీంతో పాటు మీ కులానికి సంబంధించిన కులం సర్టిఫికెట్ అనేది తెచ్చుకోవాలి ఓకే ఎస్సి అయితే ఎస్సి లేదా ఎస్టీ లేదా ఓబీసీ వాళ్ళు మీ క్యాస్ట్ సర్టిఫికెట్ కూడా తెచ్చిపెట్టుకోండి ఓకే దీని మళ్ళీ ఆఫీసులో సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఓకే ఇది ప్రధానంగా ఉన్నటువంటి డాక్యుమెంట్ నెక్స్ట్ దీని ఆన్లైన్లో మనం అప్లై చేసేటప్పుడు మన ఆధార్ నంబర్కి మొబైల్ నంబర్ అనేది లింక్ ఖచ్చితంగా ఉంటే చాలా సులువుగా అయితే అయిపోతుంది ఇప్పుడు మనం ఈ ఉజ్వల పథకానికి సంబంధించి ఆన్లైన్లో ఎలా అప్లై చేయాలి అంటే మన ఫోన్లో మనమే సింపుల్గా ఎట్ అప్లై చేయొచ్చు అనే విషయాన్ని లైవ్ డెమోలో ఒకటి చేసి చూపిద్దాం ఓకే అంతకంటే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ చూసే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి మీకు మరిన్ని అప్డేట్స్ తేవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను ఓకే థ్యాంక్ యూ ఫస్ట్ మీరు మీ గూగుల్ క్రోమ్లో ఉజ్వల 2.0 అని అయితే ఎంటర్ చేయండి ఓకే లేదా ఈ లింక్ కావాలన్నా కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను డైరెక్ట్గా దాన్ని క్లిక్ చేసినట్లయితే వెబ్సైట్లోకి వెళ్ళి వెళ్ళిపోతారు ఓకే నెక్స్ట్ పేజీలో వచ్చే ఫస్ట్ లింక్నే ఓపెన్ చేయండి సో నెక్స్ట్ పేజీలో మీకు ప్రధానమంత్రి ఉజ్వల యోజన 2.0 అని అయితే ఒక వెబ్సైట్ అయితే కనిపిస్తుంది ఓకే ఆ వెబ్సైట్లో ఫస్ట్ ఆ విధి విధానాలు అనేది ఉంటుంది అక్కడే కొంచెం కిందకు వస్తే ఆన్లైన్ పోర్టల్ అని అయితే ఒక ఆప్షన్ ఉంది కదా దాని మీద క్లిక్ చేయండి లేదా ఫస్ట్లోనే పైన మనకి అప్లై ఉజ్వల స్కీమ్ అయిన ఉంది కదా దానిపైన కంటే క్లిక్ చేసుకోవచ్చు ఓకే దాన్ని క్లిక్ చేసిన తర్వాత గ్యాసులకు సంబంధించిన మూడు కంపెనీలు చూపిస్తుంది అక్కడ ఇండియన్ గ్యాసు భారత్ గ్యాసు హెచ్పి గ్యాస్ ఓకే మీకు దగ్గరలో ఏదైతే ఉందో ఆ కంపెనీని సెలెక్ట్ చేసుకోండి ఓకే ఉదాహరణకి మనం ఇప్పుడు హెచ్పి గ్యాస్ని సెలెక్ట్ చేసుకొని క్లిక్ చేద్దాం నెక్స్ట్ పేజీలో అక్కడ రెండు ఆప్షన్లు అయితే వస్తుంది ఒకటి రెగ్యులర్ కనెక్షన్ రిజిస్ట్రేషన్ అని అయితే ఒకటి వస్తుంది రెండోది వచ్చి ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ అయితే ఒకటి వస్తుంది ఓకే మనకు కావాల్సింది ఉజ్వల బెనిఫిషరీ కనెక్షన్ కాబట్టి దాన్ని క్లిక్ ఇచ్చుకుంటాం ఓకే క్లిక్ ఇచ్చిన తర్వాత కొంచెం కిందకు వస్తే ఐ యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ అనే ఒక చెక్ బాక్స్ ఉంది కదా దాన్ని క్లిక్ ఇచ్చుకోండి ఓకే దాన్ని టిక్ ఇచ్చిన తర్వాత కింద ఇప్పుడు మీరు ఎంచుకున్నటువంటి గ్యాస్ కంపెనీ యొక్క ఏజెన్సీ మీకు దగ్గరలో ఏది ఉంది దాని పేరు తెలిస్తే డైరెక్ట్గా మీ పేరు అనేది ఎంటర్ చేసేయండి ఓకే ఆ గ్యాస్ ఏజెన్సీ పేరు మీకు తెలియకపోతే లొకేషన్ వైజ్ అనే పక్కన ఒక ఆప్షన్ ఉంది దాన్ని క్లిక్ చేసినట్లయితే అక్కడ స్టేట్ సెలెక్ట్ చేసుకోమంటుంది తర్వాత మీ జిల్లా సెలెక్ట్ చేసుకోండి జిల్లా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీ దగ్గరలోని ఆ డిస్ట్రిబ్యూషన్ యొక్క ఆ నేమ్ అనేది సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకుంటే అక్కడ అడ్రస్ కూడా వస్తుంది ఆ అడ్రస్ అంతా వెరిఫై చేసుకున్న తర్వాత నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంది నెక్స్ట్ పైన క్లిక్ చేయండి ఓకే నెక్స్ట్ పైన క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నుంచి మనం వ్యక్తిగత వివరాలు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే ఫస్ట్ మనం ఈకేవైసీ అనేది చేయాలి
ఓకే ఆ ఈకేవైసీ ఏ విధంగా చేయాలంటే ఫస్ట్లోనే ఒక చెక్ బాక్స్ ఉంది దాన్ని టిక్ ఇచ్చుకోండి దాని తర్వాత ఇంకో చెక్ బాక్స్ ఉంది దాన్ని క్లిక్ ఇచ్చండి ఓకే దాన్ని టిక్ ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఆధార్ నంబర్ అనేది ఇవ్వాలి ఓకే అక్కడ ఆధార్ నంబర్ ఇచ్చిన తర్వాత దాని కింద క్యాప్చా ఉంది కదా ఆ క్యాప్చాని ఇచ్చి రైట్ సైడ్ జనరేట్ ఓటీపీ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి ఓకే దాన్ని క్లిక్ చేసిన తర్వాత ఓటీపీ అనేది ఒకటి వస్తుంది ఓకే ఆ ఓటీపీ వచ్చిన తర్వాత దాని పక్కన గెట్ డేటా ఫ్రమ్ యుఐడిఐఎన్ దానిపైన క్లిక్ చేసినట్లయితే ఆ ఆధార్ కార్డు యొక్క మహిళ యొక్క ఫోటో కానీ వివరాలన్నీ కూడా డిస్ప్లే అవుతాయి ఓకే వాళ్ళ కదా కరెక్ట్గా చెక్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ దాని కింద ఆ ఫుల్ నేమ్ దగ్గర మొట్టమొదట వాళ్ళకి మ్యారేజ్ అయిపోయింటే మిస్సెస్ అని పెట్టండి లేదంటే మిస్ అని పెట్టి వాళ్ళ ఆధార్లు ఎలా ఉంటే ఫస్ట్ నేము మిడిల్ నేము లాస్ట్ నేమ్ అనేది రాసుకోండి అంటే ఇంటి పేరు వాళ్ళ పేరు అనేది రెండు విధాలు రాసుకోవచ్చు ఓకే దాని తర్వాత వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఆటోమేటిక్గా వాళ్ళ ఆధార్లో ఉండదే వస్తుంది నెక్స్ట్ దాని తర్వాత సెలెక్ట్ క్యాస్ట్ అని ఉంటుంది అక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మూడు ఉన్నాయి కాబట్టి ఓబీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అని అర్థం ఓకే కాబట్టి మీరు ఏ క్యాస్ట్ ఆ క్యాస్ట్ ఎంచుకున్న తర్వాత నెక్స్ట్ పేజీలో రేషన్ కార్డు అనేది ఖచ్చితంగా ఉండాలని చెప్పాము ఆ రేషన్ కార్డు అనేది వాళ్ళకి ఎప్పుడు ఇష్యూ చేశారు అనేది ఇష్యూ డేట్ అనేది రాయాల్సి ఉంటుంది నెక్స్ట్ రేషన్ కార్డు నంబర్ ఇచ్చిన తర్వాత పక్కన చెక్ డూప్లికేట్స్ అని ఉంది కదా దానిపైన క్లిక్ చేయండి అంటే మీరు ఇచ్చిన రేషన్ కార్డు నెంబర్ కరెక్టా కాదని చెక్ చేస్తుంది ఓకే ముఖ్యంగా గమనించుకోవాల్సింది ఈ ఉచితంగా వచ్చేటటువంటి ఈ గ్యాస్ సిలిండర్ స్టవ్ అనేది కావాలంటే ఇంతకు ముందుగా ఆ రేషన్ కార్డులో ఎంతమంది కుటుంబ సభ్యులు ఉన్నారు వారి పేర్లపైన ఎవరిపైన ఏ గ్యాస్ కనెక్షన్ ఉండకుండా ఉండి వాళ్ళకి రేషన్ కార్డు కొత్తగా వచ్చి వాళ్ళపైన ఎటువంటి గ్యాస్ కనెక్షన్ లేకుండా ఉంటే అలాంటి వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్ దీనికి ఓకే అలాంటి వాళ్ళు కాకుండా మిగతా ఎవరు పెట్టుకున్నా కూడా అది రిజెక్ట్ అయిపోతుంది ఓకే కాబట్టి అదొకసారి సరిచూసుకోండి నెక్స్ట్ అడ్రస్ అనేది ఆటోమేటిక్గా మన ఆధార్ కార్డులో ఉండే అడ్రస్ అయితే వస్తుంది ఓకే ఆ అడ్రస్ మొత్తం కూడా ఉంటుంది అక్కడ ఒకసారి చెక్ చేయండి అక్కడ వదిలేసి ఉంటే ఆప్షన్ ఫిల్అప్ చేయండి ఓకే ఇక్కడ జిల్లా వదిలేస్తున్నారు కాబట్టి జిల్లా సెలెక్ట్ చేస్తాము ఈమెయిల్ ఐడి ఉంది ఉంటే ఇవ్వండి లేదు అవసరం లేదు ఆప్షన్ లేదు ఓకే నెక్స్ట్ మొబైల్ నెంబర్ అయితే ఖచ్చితంగా ఇవ్వండి ఓకే అది ఇచ్చిన తర్వాత మీ బ్యాంక్ వివరాలు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఫస్ట్ మీ ఐఎఫ్ఎస్సి నెంబర్ ఎంటర్ చేయాలి అదే ఐఎఫ్ఎస్సి నెంబర్ మళ్ళీ రెండోసారి కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఓకే నెక్స్ట్ అదేవిధంగా బ్యాంక్ అకౌంట్ నెంబరు మళ్ళీ బ్యాంక్ అకౌంట్ నెంబర్ రెండోసారి కూడా ఎంటర్ చేయండి ఓకే నెక్స్ట్ మీ పాస్బుక్లో పేరు ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ వేయండి ఓకే అది ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఎల్పిజీ కనెక్షన్ డీటెయిల్స్ ఉంది కదా అక్కడికి వచ్చినట్లయితే అక్కడ సిలిండర్ రెండు రకాలుగా అయితే ఇస్తున్నారు ఒకటి 14.2 కేజీలది ఒక ఆప్షన్ ఉంది ఒకటి వచ్చి 5 కేజీలది అయితే ఉంది ఓకే మనకి ఏది కావాలో దాన్ని క్లిక్ చేసుకోండి 5 కేజీలు మాత్రం డబుల్ సిలిండర్ ఏమన్నా ఇస్తారు లేదా 14 కేజీలు మాత్రం సింగిల్ సిలిండర్ మాత్రమే ఇస్తారు ఓకే దాన్ని క్లిక్ చేసుకోండి ఓకే నెక్స్ట్ ప్రూఫ్ ఆఫ్ అడ్రస్ ఉంది కదా ఇది ఆటోమేటిక్గా మన ఆధార్లో ఉండేదే కావాలని చెప్పి ఫస్ట్లో పైన మనం టిక్ ఇచ్చాం కాబట్టి ఇక్కడ ఏ ఆప్షన్ అయితే మనకి ఎనేబుల్ అవ్వదు ఎందుకంటే మన ఆధార్లో ఉండే అడ్రస్సే వచ్చేస్తుంది కాబట్టి మనం దానికి ప్రత్యేకంగా ఎలాంటి డాక్యుమెంట్స్ అయితే సబ్మిట్ చేయాలి ఓకే నెక్స్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉంది కదా అది మన ఆధార్లో ఉండే ఫోటోనే తీసుకునేది ఓకే ఆ మూడింటికి మనం ఏ డాక్యుమెంట్స్ అనేది పెట్టాల్సిన అవసరం లేదు నెక్స్ట్ రేషన్ కార్డు ఉంది కదా ఇక్కడ మాత్రం డాక్యుమెంట్ అప్లోడ్ చేయాలి ఓకే రేషన్ కార్డు ఫోటో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది దీని తర్వాత కింద డీటెయిల్స్ ఆఫ్ ఫ్యామిలీ మెంబర్స్ ఉంది కదా ఇది ప్రధానంగా కొంచెం జాగ్రత్తగా చేయండి ఓకే సో ఓకే ఇక్కడ ఫస్ట్ మీ రేషన్ కార్డులో 18 సంవత్సరాల పైబడిన వారు ఎంతమంది ఉన్నారో వారి వివరాలు మాత్రమే ఇక్కడ ఇస్తే సరిపోతుంది ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి ఓకే ఉదాహరణకి ఒక రేషన్ కార్డులో భార్య భర్త ఇద్దరు పిల్లలు ఉంటే ఆ పిల్లలు చిన్నపిల్లలు అంటే ఆ కార్డుకి ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నట్టు లెక్క కాబట్టి అక్కడ ఫస్ట్లో ఉండే ఆప్షన్లో అక్కడ 2 అని పెట్టుకోండి ఆ ఇద్దరు ఎవరెవరు అనేది ఇక్కడ ఫస్ట్ వాళ్ళ రిలేషన్ అనేది సెలెక్ట్ చేసుకోండి అంటే ఇప్పుడు ఎవరైతే అప్లై చేస్తున్నారో వాళ్ళకి వీళ్ళు ఏమవుతారు రిలేషను వారి పేరు వారి ఆధార్ నంబరు వారి డేట్ ఆఫ్ బర్త్ వారి జెండర్ ఇవ్వాలి ఓకే ఒకవేళ ఆ కార్డులో ఉండే పెద్దవాళ్ళలో ఎవరికైనా ఒకరికి మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయినా పక్కన సెలెక్ట్ రీజన్ అని ఉంది కదా అక్కడ మ్యారేజ్ అయ్యి వెళ్ళిపోయినా లేదా ఆ కార్డులో పెద్దవాళ్ళకు ఉన్నటువంటి మెంబర్ ఎవరైనా ఎక్స్పైర్ అయిపోయినా వారిని అక్కడ సెలెక్ట్ చేసుకోవచ్చు ఓకే అక్కడ ఒకటి ఇచ్చిన తర్వాత నెక్స్ట్ ఇంకొకరిని మనం యాడ్ చేయాలంటే దాని కింద యాడ్ మెంబర్ అనే ఆప్షన్ ఉంది కదా ఈ యాడ్ మెంబర్ పైన క్లిక్ చేసినట్లయితే ఇంకొకరిని మనం యాడ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా ఎంతమంది పెద్దవాళ్ళు ఉంటే అంతమందిని మనం యాడ్ చేసుకుంటూ రావచ్చు ఓకే అదంతా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి ఆ డీటెయిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకొని అక్కడ కింద ఐ యాక్సెప్ట్ అబౌట్ డిక్లరేషన్ ఉంది కదా అక్కడ చెక్ బాక్స్ టిక్ ఇచ్చిన తర్వాత సబ్మిట్ చేయండి
సో సబ్మిట్ చేసినట్లయితే మనకు ఒక రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. సో ఆ రెఫరెన్స్ నెంబర్ని జాగ్రత్తగా రాసి పెట్టుకోండి. ఓకే, ఎందుకంటే ఆ రెఫరెన్స్ నెంబర్ ద్వారా మనం స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు, మన అప్లికేషన్ వాళ్ళు అప్రూవ్ చేశారా రిజెక్ట్ చేశారా. ఓకే, మన దగ్గర సరైన డాక్యుమెంట్స్ ఉండి మన కుటుంబ సభ్యులు ఎవరి పేరుపైన ఎక్కడ గ్యాస్ కనెక్షన్ లేకపోయింటే మీకు ఖచ్చితంగా అప్రూవ్ అవుతుంది. ఓకే, లేదా రిజెక్ట్ అవుతుంది. ఓకే, దాన్ని ఏ విధంగా చెక్ చేసుకోవాలంటే మళ్ళీ మనం ఫస్ట్లో హోమ్ పేజీలోకి వచ్చిన తర్వాత ఇక్కడ స్టేటస్ చెకింగ్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ రెగ్యులరు ఉజ్వల అని ఉంది. మనం ఉజ్వల పథకం కాబట్టి దాన్ని సెలెక్ట్ చేసుకుంటాము. రెఫరెన్స్ నెంబర్, మనం ఇంత ముందుగా అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత రెఫరెన్స్ నెంబర్ అనేది ఒకటి వస్తుంది. దాన్ని ఇచ్చిన తర్వాత వారి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. నెక్స్ట్ కింద ఉండే క్యాప్చాని పెట్టిన తర్వాత చెక్ స్టేటస్ ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. ఓకే, అక్కడ మీకు అప్రూవ్ అయిందా, ఇంకా పెండింగ్లో ఉందా, లేదా రిజెక్ట్ అయ్యిందా. ఆ తర్వాత ఆ స్టేటస్ యొక్క ప్రింట్ని, మీ కుటుంబ సభ్యుల పెద్దవాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ని, రేషన్ కార్డు నెంబర్ని అన్నీ జతపరిచి ఆఫీసులో ఇచ్చినట్లయితే మీ సిలిండర్ స్టవ్ అనేది ఉచితంగా ఇస్తారు. ఓకే, ఇది ఉజ్వల స్కీమ్కి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి అవకాశం. ఓకే, ఈ వీడియోని చాలామందికి షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియో కానీ మీకు ఉపయోగపడుంటే ఖచ్చితంగా నా వీడియోని లైక్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు మరిన్ని అప్డేట్స్ తేవడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.